నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ముద్రగడకు సంఘీభావంగా పలు చోట్ల నిరసన సెగలు వెల్లువెత్తాయి. ప్రతి చోట కాపు నాయకులు చేపట్టిన నిరసనలు పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలో పలు చోట్ల రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణాల మధ్య పాదయాత్ర ప్రారంభించగా పోలీసులు పాదయాత్రను భగ్నం చేశారు. సెక్షన్ 30144 సెక్షన్ను అమల్లో ఉంచడంతో జిల్లా మొత్తం పోలీసుల వలయంలో ఉంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. అయినప్పటికీ ప్రతిరోజు 9 గంటల నుండి 10 గంటల మధ్యలోనే నేను యథావిధిగా పాదయాత్ర చేయడానికి ఇంటి నుండి వస్తానని, పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తే వెనక్కు తిరుగుతానని వివరించారు. కానీ నా పాదయాత్ర ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అంటూ ఆయన వెనుదిరిగారు. ఇసుక మాఫియాత్ మీద యుద్ధం చేయడానికి జీవితాంతం వాడుకోకండి. మీరు ఇలాంటి చేస్తారనే నేను నిరవధిక పాదయాత్ర చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు మీరు హౌస్ అరెస్ట్ చేసినా మరుసటి మళ్ళీ నేను రోజు కోర్టుకు వస్తాను. చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేయించుకున్నారు? పదే పదే అడగటం జరిగింటే ఒక్క ప్రశ్న కూడా నేను కానీ మా జేఏసీ మమ్మల్ని అడిగిన ఏటి కూడా సమాధానం ఇవ్వకుండగా మాట మాటకి క్లింటన్ గారు ఉన్నారు వెనకాల, మోడీ గారు ఉన్నారు వెనకాల, ఆఫీసర్లకి పోలీస్ ఆఫీసర్కి అయ్యా కేసులుంటే బెడ్డి తీసుకోండి, ఒక బేడి చేతికేయండి, ఒక బేడి వ్యాన్లో వ్యాన్కేసుకుని తీసుకెళ్ళిపోండి, ఎవరు నోరెప్పరు, జాతర అయితే పని చేయండి, లేదా నా పాదయాత్రకి అడ్డు తొలగమని చెప్పండి పోలీసులకి. అంతేకాని రెండు చేయని వాడు ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు మన చేతనైనా వనరులు ప్రదర్శన కష్టకాలంలో పాలు పంచుకోవాలా, ప్రజలు కష్టాలు తీర్చాలా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా? అమలు చేయకుండా ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఎదురుదెడ చేసి అడిగిన సమాజం చెప్పకుండా బొంకేటు పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఉపాధం తప్పింది. కానీ ఈ అనుసంధానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఎన్ని హౌస్ అరెస్ట్ చేసినా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాం, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఇంకా మేము ముఖ్య కోరుకుంటున్నాం, 1964 నుంచి కూడా మాకు రిజర్వేషన్ ఉంది, కోఆపరేటివ్ రిజర్వేషన్ ఉంది. దళిత నాయకుడైన సీఎం దామోదర్ సంజయ్ గారు మాకు రిజర్వేషన్ దృష్టి పెట్టాడు. ఆయన
ఆ రిజర్వేషన్ కొనసాగించమని చెప్పి అడుగుతున్నాం, కానీ వేరేగా ప్రత్యేకంగా చూడండి లేకపోతే మమ్మల్ని కాపులను ముక్కు భాగం సాగు చేయదని చెప్పేసి మేము కోరుకోవటం లేదు. కానీ రాష్ట్రంలో 130 లక్షల మంది కాపులు ఉన్నారు. ఈ 130 లక్షల మంది కూడా తెలుగుదేశం పార్టీకి అటువంటి ఓటేశారు కాబట్టి నువ్వు ఈరోజు పైకి వచ్చావు. వైఎస్ఆర్సీపీ 30%తో ఓడిపోయిందన్న సంగతి నువ్వు వచ్చి పోతున్నావు ఈరోజు చంద్రబాబు నాయుడు. జాతీయ చూసుకో, కాపులు తలుచుకుంటే ఏ పనులు సరే చేయగలరు. ఈ ప్రభుత్వాన్ని ముక్కు భాగం తాను చేసే రోజు దగ్గరలో దీనికి ఖచ్చితంగా మేము సాధించవలసి కూడా పోరాటం చేస్తుంటాం. మీరు ఎన్ని రోజులైతే మమ్మల్ని చేస్తూ ఉంటారో మీ ఓపిక భరాయించి సాధించేవరకు కూడా కృషి చేస్తామని ఎటువంటి పోరాటంగా మేము సిద్ధంగా ఉండాలని తెలుసుకుంటున్నాం. దీన్ని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం వారు మా నాయకుడు మధుర పద్మనాభ గారు ఆధ్వర్యంలో ఉన్న జేఏసీ నాయకుడు చర్చించి దీనికి సానుకూలంగా సమస్య పరిష్కరించడానికి ఆలోచించారు. కానీ మీరు తొక్కి కొట్టి కూడా అణచివేసే ఉద్యమం మీరు పోలిటీగా అణచివేస్తే ఉద్యమం ఆగిపోతుందని అనుకున్నారు. మీరు అణచివేసి కొట్టి కూడా ఉద్యమం పెరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లోని మహిళలు పిల్లలు అందరూ కూడా ఇది ఖచ్చితంగా మన సాధించాలి. ఇంకా మనం ఎందుకు రావాలి? ఇది అవసరం ఏముంది? ప్రభుత్వం అనేది తీసుకో, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వాలకి తెలియదా ఇంత ఇంత ఈ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఈ రకమైనటువంటి కులాల మధ్యన గ్రామాల్లో అన్ని కులాలు కలిసిమెలిసి ఉండవలసిన సందర్భంగా ఉంటే ఇప్పుడు ఇంకా కులాల్లో మతాల్లో అని చెప్పేసి ఇంకా ఈ సమస్య పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం దీన్ని వెంటనే ఈ యొక్క కార్యక్రమం పైన దృష్టి పెట్టి తక్షణమే ఈ యొక్క పరిష్కార మార్గం చూడాలి తప్ప కానీ ఈ సమస్యను ఇలాగే పెద్ద చేసుకుంటూ పోయి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆలోచిస్తే మాత్రం ఇది చాలా పొరపాటు. ఎందుకంటే మేధావసిన చెప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చాలా వాగ్దానాలు చేశారు, చేసిన వాగ్దానాలన్నీ కూడా అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి, ఒకటి కూడా పూర్తి కాలేదు. నేను ఇబ్బందుల్ని గ్రహించి పార్టీలకు అతీతంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు అధ్యక్షులు, అలాగే సిపిఎం సిపిఐ అలాగే లోక్సత్తా పార్టీ మన జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు, మేధావసిన వీళ్ళందరినీ ఒక తాడి మీదకి వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే ఈ యొక్క ప్రాబ్లమ్స్ పైన ఏదో ఒక పరిష్కారం చూపకపోతే ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది. అలాగే గ్రామాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కూడా కూలిపోతున్నాం కనుక దయచేసి పరిపాలించేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనుభవం గల వ్యక్తిమైన ఇలాగే ఈ యొక్క సమస్యను ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు ఇలా సాగదీయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గ్రామాల్లోని పట్టణాల్లోని అన్ని చోట్ల కూడా అన్నదమ్ములుగా కలిసి బ్రతకవలసినటువంటి కుటుంబాల మధ్యన కులశిచ్చి పెట్టి మరి వర్గీకరణ శిక్షలు చిచ్చి పెట్టి ఈ రకమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా దుగ్గుదురు గ్రామంలో ఎంపీపీ యూపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కంచె సత్యనారాయణకు బుధవారం పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎంపీపీ యాళ్ల కృష్ణారావు అన్ని వృత్తుల్లోనూ ఉపాధ్యాయ వృత్తి శ్రేష్టమైందని, ఎంతవారైనా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఎన్నడూ మర్చిపోరని అన్నారు. అనంతరం మండల బీజేపీ అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ సత్యనారాయణమూర్తి మాస్టర్ విద్యార్థుల మనసుల్లోనే కాదు గ్రామస్తుల మనసుల్లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టా అప్పారావు, ఎంపీటీసీ సభ్యులు పద్మ అరుణ్ కుమార్, రేమళ్ల చిట్టిబాబు, కడలి రాంపండు, గ్రామస్తులు, యువకులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్, ఉదయ్, మహేష్, ప్రశాంత్ కుమార్. తాళ్లరేవు మండలం గాడిముగ్గ గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిముగ్గ గ్రామంకు చెందిన కమిడి సోమరాజు భార్య గంగారత్నం కుమారుడు ఇటీవలే మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఏఎంసీ మందల గంగ సూర్యనారాయణ, ఎంపీటీసీ ధనలక్ష్మి, జడ్పీటీసీ రామలక్ష్మి, ఎంపీపీ అనంతలక్ష్మి, లక్ష్మణరావులు పరామర్శించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో నూతనంగా గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం డీఈ జేఈలు పరిశీలించారు.
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు 3 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ ఇంజనీర్ మండల ఇంజనీర్ వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు ఒక్క రాఘవ రెడ్డిబాబు మల్లెల శ్రీను బుధవారం పరిశీలించారు. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామాన్ని సుమారు 2 కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే దాట్లు సుబ్బరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలో ఆయిల్ ఇండియా వారి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే దాట్లు సుబ్బరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏఎంసీ మందాల గంగ సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ మొండి హరిచిన్నరావులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పాము కాటుకు మృతి చెందిన చింతా మేరీ గ్రేస్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నుండి ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన రహస్య సమావేశాన్ని టీటీఆర్ నగర్లో నిర్వహించారు. ఈ సమావేశ ఏర్పాటును తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు భారీగా మోహరించి కాపు నేత గోదాసి నాగేశ్వరరావుతో పాటు కొంతమందిని అరెస్ట్ చేయడంతో కాపు నేతలకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో స్థానిక 216 జాతీయ రహదారిపై సీఎం డౌన్ డౌన్ అంటూ పోలీసుల ముందు నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.